కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని సోములవారి పల్లెల పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలో ఈ హత్య చోటు చేసుకుంది ప్రత్యర్థులు నందం సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు గతవారం రోజులుగా నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు వైసీపీ నేతలపై ఎమ్మెల్యేలపై వరుసగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన విమర్శలపై వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఇదే హత్య జరిగిన స్థలంలోనే ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు హత్య జరిగిన సమయంలో మున్సిపల్ అధికారులు సభ ఏర్పాట్లలో ఉన్నారు రెండు వాహనాల్లో నందం సుబ్బయ్యను వెంబడించి హత్య చేసినట్లు తెలుస్తోంది అయితే హత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు